రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో 14 మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా? నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనను జీల్చినావు, ఎన్సీపీని జీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండు, ఇంతమందిని ఎందుకు అడుగుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా, సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా. మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది, శత్రువు ఇంటికి కూడా పోయి. నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ, నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరు, 10 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టే ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు.